చూస్తున్నారా మార్నింగ్ 3 కి మనం టైగర్ హిల్స్ చూడడానికి వెళ్తున్నాము సా ఇదే మా బండి అతను కూడా వచ్చేసిండు కూడా బ్యాక్ థాంక్యూ రండి రండి చూస్తున్నారు కదండి ఎర్లీ మార్నింగ్ 3 కి మేము డార్జిలింగ్ లో ఉన్న టైగర్ హిల్స్ చూడడానికి బయలుదేరామన్నమాట ఏంటి ఇంత పొద్దుపొద్దున్నే అనుకుంటున్నారా అవునండి మరి టైగర్ హిల్స్ అంటే అవి చూడాలి అంటే ఇంకా ఎర్లీగా బయలుదేరాలి మేము 3 కి స్టార్ట్ అయ్యాము చాలా ట్రాఫిక్ ఉంటుందండి అసలు చాలా రష్ గా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఇలా ఉందండి మార్నింగ్ 3:30 కి ఇట్లా ఉందన్నమాట బా వెలుగొచ్చేసింది మేము స్పాట్ వరకు కూడా కార్లో వెళ్ళలేదండి 2.5 కిలోమీటర్స్ ఒక 3 కిలోమీటర్స్ అవతలే కార్ నన్నది పార్క్ చేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందండి మేము 3 కి బయలుదేరితేనే ఇన్ని వెహికల్స్ ఉన్నాయి చూసారా ఏళ్ళు నాకు తెలిసి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేసి ఉంటారు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే నిజంగా నేను నడిచిన 3 కిలోమీటర్స్ కూడా వెహికల్స్ ఉంటూనే ఉన్నాయండి అసలు చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట ఒక రోజుకి వచ్చేసి ఒక 1,000-1,200 వెహికల్స్లో ఈ టైగర్ హిల్స్ని చూడడానికి వస్తూ ఉంటారంటండి మాకు డ్రైవర్ చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా టైగర్ హిల్స్ చూడడానికి వెళ్తున్నాం బాగా ఆవేశం వస్తుంది కింద నుంచి వచ్చాం అన్నమాట చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఓన్లీ మార్నింగ్ టైమేనండి ఈ సన్ రైజెస్ని చూడడానికి మాత్రమే ఇక్కడికి వస్తారు తర్వాత ఇదంతా ఖాళీగానే ఉంటుందండి ఇప్పుడు మనకి ఇక్కడ టైం వచ్చేసి 4:30 అవుతుందండి ఆయన చూస్తున్నారా ఎంత వెలుగు వచ్చేసిందో చూస్తున్నారు కదండి ఈ వెహికల్స్ అన్నీ కూడా మేము నడిచిన 3 కిలోమీటర్స్ కూడా ఇట్లానే ఉన్నాయండి కానీ ఇంత లోపలికి పెట్టుకున్నాము అంటే మాత్రం వెహికల్స్ మనం వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు కూడా పాపం ఎర్లీ మార్నింగ్ అని ఆలోచించకుండా పాపం బాగానే ఫాస్ట్గానే నడిచేశారు చూస్తున్నారు కదా ఈ స్పాట్కి అయితే మనం వచ్చేసాము యాక్చువల్గా మేము కరోనాకి ముందు ఒకసారి వచ్చామండి ఆ వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇట్లా ఏం లేదనమాట మామూలుగా ఒక కొండ కింద ఉండేది ఆ కొండ మీదకే ఎక్కి చూసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి వచ్చే టూరిస్టులకి ఇబ్బంది కలగకుండా ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారనమాట మనమైతే ఇప్పుడు మనం స్పాట్కి వచ్చేసాం చూస్తున్నారు కదా టైగర్ హిల్ యాక్చువల్గా మేము కరోనాకి ముందు వచ్చినప్పుడు ఇది ఒక పెద్ద కొండ అండి ఇప్పుడు బాగానే కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది అసలు టైగర్ హిల్స్ అంటే ఏమిటి అన్న డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు ఇక్కడ చూస్తున్నారా ఈ టైగర్ హిల్స్ చూడడానికి ఎంతమంది వచ్చారు అసలు ఏమిటి అంటే ఇప్పుడు 4:30 అవుతుందండి 4:30 దాటింది అయితే ఇక్కడ ఆ కొండల్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ సూర్యకిరణాలు అవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న మంచుతో కప్పబడిన కొండల మీద రిఫ్లెక్షన్ పడుతుందండి ఆ రిఫ్లెక్షన్ లైక్ మనకి చూడడానికి టైగర్ మీద ఉన్న ఆరెంజ్ బ్లాక్ షేడ్స్ కింద కనిపిస్తుంది అన్నమాట చూడడానికి చాలా బాగుంటుందండి అసలు ఒక్కొక్కసారి అయితే మనకి ఇంత కష్టపడి ఇంత దూరం ఈ చలిలో ఇంత పైకి వస్తాం కానీ కనిపించదండి ఒక్కొక్కసారి ఎందుకంటే సన్ రైజెస్ మనకి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న క్లైమేట్ సపోర్ట్ చేయక మనకి మంచు ఎక్కువైపోయి లేకపోతే ఆ పొగ మంచు పట్టేసి ఒక్కొక్కసారి అవి సరిగ్గా కనిపించవండి ఇది కూడా లక్కీ అనుకోవాలి కనిపించింది అంటే మాత్రం మనం వచ్చిన దానికి న్యాయం జరిగినట్టు లేకపోతే ఇప్పుడు మనం వచ్చినదంతా కూడా వేస్ట్ అన్నమాట మనం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళక తప్పదు జస్ట్ లైక్ కొంచెం కనిపిస్తుందంటే ఈసారి ఏమవుతుందో చూడాలి లాస్ట్ టైం అయితే మాకు కనిపించలేదండి ఈసారి కొంచెం క్లైమేట్ బాగానే ఉంది ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం అంతేకాదండి ఇవి ఏంటంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి టైంలో మనకి మొత్తం ఇప్పుడు వచ్చిన మనం రోడ్ అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది ఆ మంచుతో కప్పినప్పుడు ఆ సూర్యకిరణాల రిఫ్లెక్షన్ అలా కనిపిస్తుందండి ఇప్పుడైతే మనకి ఆ మంచు అది ఏమీ లేదు మొత్తం అంతా కరిగిపోయింది మేము మే నెలలో రావటం వల్ల మనకి అంత ఎక్కువ ఇబ్బంది పెట్టే అంత మంచు అయితే లేదండి కానీ బాగుంటుంది చూడడానికి ఇది కూడా సో లాస్ట్ వరకు చూస్తూ ఎంజాయ్ చేసేయండి
అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి సూర్యుడి కోసం అందరూ వెయిటింగ్ అన్నమాట. అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. కానీ అది వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ అందరూ కూడా ఇంకా చాలా హడావుడి ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తూ తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఇక్కడ టైగర్ హిల్స్ కాబట్టి ఇక్కడ సూర్యోదయం చాలా ముందుగానే అవుతుందండి. ఇప్పుడు మీకు టైం చెప్పాను కదా, కనీసం 5 కూడా అవ్వలేదండి, 4:45 అయిందన్నమాట టైము. ఇప్పుడే సూర్యోదయం అయిపోతుంది. అదే మనకైతే 5:30, 6:30 ఆ టైంలో అవుతుంది. మేము వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాం కదండి, వెస్ట్ బెంగాల్లో కూడా మాకు 3:30 నుంచే మనకి వెలుగొచ్చేస్తుందండి. మనం ఎప్పుడు లెగిస్తామన్నది మన ఇష్టం, కానీ 3:30 కల్లా కూడా మంచిగా వెలుగొచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ కూడా, మేమున్న చోటు కూడా చూస్తున్నారు కదా సన్ అన్నది పైకి వస్తూ ఉంది. ఇక్కడ అసలు విజిల్స్, కేకలు బిభత్సంగా ఉన్నాయండి. అదే ఇవన్నీ కూడా మంచుతో కప్పి ఉంటే మీకు ఇప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ ఆ మంచు మీద పడి అసలు టైగర్ హిల్స్ అన్నవి చాలా నీట్గా కనిపిస్తాయండి. మనకి ఆ మంచు లేకపోవటం వల్ల ఇప్పుడు చూస్తున్నారు కదా అయినా కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా ఎంతమంది టైగర్ హిల్స్ చూడడానికి వచ్చారో. డార్జిలింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టైగర్ హిల్ స్పాట్ని చూడకుండా రారండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ సూర్యుడు కనిపించకపోవడం మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి క్లైమేట్ సపోర్ట్ చేయకపోతే కనిపించదండి. ఇప్పుడు ఈసారి అయితే పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు మనం మంచు కొండలు ఉన్నప్పుడు వస్తే అది థ్రిల్లింగ్ బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారా ఇంకా మేము టైగర్ హిల్స్ సన్ రైజెస్ చూసుకుని వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము కారు ఆల్రెడీ 3 కిలోమీటర్స్ అవతల పెట్టి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెహికల్స్ అన్నీ అసలు మూవ్ అవ్వటానికి ఉండదన్నమాట. మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. గుడి మనం ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడు అన్నమాట, చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ టైం అండి చూడడం. ఇక్కడ శివుడు కనిపిస్తున్నాడు కదండి, మొత్తం అంతా వచ్చేసి రాగితో చేసిన శివలింగం అండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రాతి లింగాన్ని. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న చెరువు ఉందండి, దాంట్లో మధ్యలో ఉన్నది ఏమిటన్నది మీకు నేను తర్వాత చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు వెళ్తుంటే మనకి కాళికా అమ్మవారు అలాగే చిన్న చిన్న అమ్మవార్లు గుళ్ళ కింద ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఇదిగోండి చెరువు మధ్యలో మీకు జూమ్ చేసి చూపిస్తానండి ఒక శివలింగం కనిపిస్తుందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం చుట్టూరు కూడా కాయిన్స్ వేసి ఉన్నాయి. బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాని మీద వేసి ఉంటారు. బాగుందండి, పాత పురాతనం అన్నమాట. అలాగే వెతుక్కుంటూ వెళ్ళగా వెళ్ళగా మా కారు కూడా దొరికేసిందండి. 3 కిలోమీటర్స్ నడిచాము. మార్నింగ్ వాకింగ్ జాగింగ్ అన్నీ అయిపోయినాయి అన్నమాట. చూస్తున్నారు కదా మా కార్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము హోటల్ రూమ్కి వెళ్ళాలి. చూస్తున్నారా ఇంకా వెళ్ళేటప్పుడైతే ఎంత ట్రాఫిక్ అంటే 1 బై 1 కార్లు వెళ్తూనే ఉన్నాయండి. అసలు ఎక్కడ క్రాస్ చేయడానికి కూడా లేదన్నమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు క్లైమేట్ అయితే ఇలా ఉందండి. చూస్తున్నారు కదా ఇదండి టైగర్ హిల్స్కి వెళ్ళి వచ్చిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. లక్కీ హోమ్.